ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం బాగుంది. ఆచ్ఛాదన దృష్టితోటి గురువు చూస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైనటువంటి విషయాల్లో మీ పరువు నిలబెట్టుకోగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. శత్రువర్గం కూడాను మీ యొక్క ధాటికి తట్టుకోలేక తోకమొడిచి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు చాలా బాగున్నాయి. భార్యాభర్తల మధ్య ఐకమత్యత బాగుంటుంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ పురోగతి, వాళ్ళ చదువు, ఆరోగ్యం, క్రీడలు ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను రాణించే పరిస్థితిగా ఉంది, బాగుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు, కష్టపడి పనిచేస్తారు, పనిచేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఇదే సమయంలో ఏమాత్రం పని పాట లేకుండా సోమరిగా కూర్చున్న వాళ్ళకు కూడా మీకు ఎలాంటి ప్రయోజనాలు లభించినాయో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు లభించడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. దొంగకి దొరకి ఒకటే కూర్చిన అనేటటువంటి భావన మీలో కలుగుతుంది. మనం అసలు ఇంత కష్టపడి మనం ఎందుకు పనిచేయాలి, వాళ్ళలాగానే మనం కూడా పనిచేస్తున్నట్టుగా నటించచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన మీ మనసులోకి వస్తుంది. పక్కన ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని చూసిన తర్వాత మన కష్టానికి నిజమైన గుర్తింపు ఎక్కడా అనేటువంటి ఒక ప్రశ్న మీలో ఉదయిస్తుంది. ఇది మనసులో పెట్టుకుంటారు కానీ ఆచరణలోకి వచ్చేప్పటికీ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు, అందరి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. కుటుంబ సంబంధమైన విషయాల్లో ఐకమత్యత తీసుకురాగలుగుతారు, అందరినీ ఒకే తాటిపై నడిపించగలుగుతారు, అందరినీ ఒకే దారిలో నడిపించగలుగుతారు. కుటుంబము, సంతానము, వాళ్ళ పురోగతి ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సాంకేతిక పరమైన విద్యకు సంబంధించిన అంశాలు కానివ్వండి, మెడికల్కి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇతరత్ర ఏ పోటీలకు ఇతరత్ర పోటీలకు సంబంధించిన అన్ని విషయాలకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ జీవితాశయాన్ని సాధించుకోవడానికి ఈ వారం ఒక పునాది పడుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సన్నిహితులైనటువంటి మిత్రులను ఎవరిని కూడాను భాగస్వాములుగా చేర్చుకోరు. మీకు అంతగా పరిచయం లేని వ్యక్తులు, సామర్థ్యం కలిగిన వ్యక్తులు వాళ్ళకి వివరించి చెప్పి వాళ్ళని భాగస్వాములుగా చేసుకోగలుగుతారు. ప్రభుత్వ పరంగా ఆర్డర్లు వస్తాయి, ప్రైవేటు పరంగా ఆర్డర్లు వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వ్యూహాత్మకమైనటువంటి మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి 100కి 100 మార్కులు మీరు సంపాదించుకోగలుగుతారు. ఎవరి దగ్గర ఒక్క మాట అనిపించుకోకుండా మీ యొక్క సంపాదన ఏదో దాన్ని సాధించుకోగలుగుతారు. నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలను ప్రారంభించాలని చెప్పని మీరు ఒక ఆలోచన చేస్తారు. మీ ఆలోచనకి సన్నిహితులు, బంధువులు, భాగస్వాములు అందరూ కూడా కలిసి వస్తామని చెప్పని మీతో అనటం అనేది జరుగుతుంది. అందరితో కలిసి సమిష్టి కార్యక్రమాలు చేసి సానుకూలమైన ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఇక్కడ సామర్థ్యం విషయం ఏమిటని చెప్పని మీరు అడగచ్చు. అక్కడ కర్త, కర్మ, క్రియ మొత్తం మీరే కాబట్టే మీరు అందరినీ కలుపుకొని ఆ వ్యాపారం చేసి లాభం పొందగలుగుతారు. అదేవిధంగా కుటుంబపరమైన విషయాలు కొన్ని సందర్భాల్లో చిక్కాకు కలిగిస్తాయి. స్నేహితులు, బంధువులు మాట్లాడే మాటలు కూడా విసుగుపుట్టిస్తాయి. ఎప్పుడూ పాడిన మాటే పాడుతుంటారు, ఎంత చేసినా కానీ వాళ్ళ తృప్తి లేదు, వాళ్ళని మీరు తృప్తిపరచలేరు. ఆ విషయాన్ని వదిలేసేయండి. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ముడిపడతాయి. మానసికమైన సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పరిమళ గంధంతో పూజా కార్యక్రమంలో ఉపయోగించండి. మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. అదేవిధంగా సిద్ధగంధంతో అక్షింతలు చేసి ఆ అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిది. ఆ సిద్ధగంధాన్ని ధరించినా కానీ చాలా మంచిది. ఇలాంటి వాటి వల్ల మీరు ఖచ్చితంగా అభివృద్ధి పొందగలుగుతారు. ఆధ్యాత్మిక లోకంలో మీకు ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.